हाय एवरीवन, नमस्ते। वेलकम बैक टू माय चैनल स्वराज ब्लॉग्स एंड रेसिपीज। आई एम गुड, आई होप यू ऑल आर गुड। मेरे चूस्तुन्नार कदा, इदी केरलालो कोच्चि नुंडि लोकल पोयिंदन्नमाट। फोर्ट कोच्चि नुंडि పుత్తెన్తోడ్ బీచ్, దీని పేరు పుత్తెన్తోడ్, డిఫరెంట్ నేమ్ కదా పుత్తెన్తోడ్, కానీ కేరళ ఇస్ ద హెవెన్ ఆన్ ది ఎర్త్ అని చెప్పచ్చు. అంత బాగుంటుంది, అసలు రోడ్స్ ఉంటాయి, బీచెస్ ఉంటాయి, ఏం చెప్తా అండి చెప్పడానికి. నా వల్ల అయితే కాదు, కానీ మీకు మంచి బీచ్ చూపిస్తున్నాను. చూస్తారు చాలా రకాల బీచ్లు ఉంటాయి, దానిలో శాండ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ శాండ్ మాత్రం అసలు మెరుస్తూ వైట్ కలర్లో ఉందండి, అందుకని నేను మీకు శాండ్ చూపిస్తున్నాను. బీచ్లో కూడా మంచి వాటర్ అన్నమాట, ప్యూర్గా ఉన్న వాటర్, ఎక్కడ డస్ట్ లేదు, ఎక్కడ మడ్ లేదు, చాలా బాగుందన్నమాట. చుట్టూ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. కేరళ మలయాళీస్ చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు, వెరీ గుడ్ పీపుల్. చూడండి ఎంత బాగుంటుంది, తినేస్తానండి. అసలు కొంతమంది శాండ్ కూడా కలెక్ట్ చేస్తారంట, బీచ్ బీచ్కి శాండ్ మారుతూ ఉంటుందంట. ఈ బీచ్లో ఈ శాండ్ మాత్రం వైట్ కలర్లో, సిల్వర్ కలర్లో మెరుస్తూ ఉంది, చాలా బాగుంది. మా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. మా అక్కడ కనిపిస్తున్నాడు చిన్నాడు, వాడు మై గ్రాండ్ సన్ అన్నమాట, నా డాటర్ సన్ అన్నమాట, సన్ ఇన్లా, మై సన్ ఇన్లా అన్నమాట. వాళ్ళు ఆడుతున్నారు చక్కగా. ఇక్కడ ఏదో చిన్న పిల్లలు అది కట్టారు. ఇక్కడ అన్నీ క్రాబ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద క్రాబ్స్. ఇక్కడ నిలబడాలంటే కొంచెం భయం అనిపించింది. పెద్ద పెద్ద క్రాబ్స్ ఉన్నాయి, మీకు క్యాప్చర్ చేయడానికి కూడా భయం వేస్తుంది, దూరంగా ఉన్నాము. శాండ్లో అయితే లేవండి క్రాబ్స్, బండల మీద ఉన్నాయి, స్టోన్స్ మీద ఉన్నాయి, చాలా బాగుంది. కొంచెం లోపలికి వెళ్దామని ట్రై చేస్తున్నాను నేను. యాక్చువల్గా వాటర్లో దిగను నేను, నాకు వాటర్ అంటేనే భయం. క్రాబ్స్ ఉన్నాయి, మీరు ట్రై చేస్తున్నాను అనమాట, అవి చూపించడానికే పట్టాలి, నాకు క్యాప్చర్ కావట్లేదు. గోవా ఉన్నట్టుంది, గోవా బీచ్ లాగా. అంటే గోవా చూసావా? లేదు, చూడలేదు, జస్ట్ వీడియోస్ చూడటం అలా ఉందన్నమాట. మై డాటర్, మై సన్ ఇన్లా, మై గ్రాండ్ సన్, విహాన్ సన్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కేరళలో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా నేను వీడియోస్ తీసాను, బట్ ఎడిట్ చేయాలి. చిన్న చిన్న క్లిప్పింగ్సే పెడతాను, లెంతీ వీడియోస్ అయితే పెట్టను. కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. ఓకే, బ్యాక్ సైడ్ అది ఆ లొకేషన్ చూపిస్తున్నాను, అంటే బీచ్కి ఫ్రంట్ ఉన్నది, బీచ్ సైడ్ అన్నమాట. ఇది బీచ్లో యాక్చువల్గా అలాగే ఉంటాయి, కానీ కొన్ని కొన్ని బీచెస్ చూస్తున్నప్పుడు చాలా పీస్ఫుల్గాను, చాలా హ్యాపీగాను ఉంటుందండి. నాకు అలా అనిపించింది బీచ్ చూసినప్పుడు, అందుకే మీతో షేర్ చేసుకుంటాను.
అన్నీ చూపించాలి మీకు నేను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కొన్ని కొన్ని నేను క్యాప్చర్ చేస్తున్నాను అన్నమాట ఈ చిన్న బేబీ ఎవరో కానీ బాగా ఆడేసుకుంటుంది ఓకే మీకు ఈ బీచ్ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వేరే వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఓకే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఈవినింగ్ కొంచెం చీకటి పడుతుంటే వేవ్స్ పెరుగుతూ ఉంటుందా అది చాలా బాగుంది మనం నిల్చున్న దగ్గర కన్నా ఇంకా పైకి వెళ్ళిపోతున్నాయి వేవ్స్ ఆ షేడ్ పడుతుంది అంతేగాని శాండ్ మాత్రం మెల్లమెల్ల వైట్ కలర్లో మెరుస్తుంది వైట్ కలర్ శాండ్ యాక్చువల్గా వేవ్స్తో పాటు మడ్ వస్తుంది చాలా డస్ట్ మడ్ కొట్టుకొస్తుంది ఆ ఓకే మీరు కూడా కేరళ చూసి ఎంజాయ్ చేయండి.